చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. అదే రకంగా ఇతరత్ర అంశాలు ప్రధానంగా పిఆర్సీ తో ముడిపడి ఉన్నటువంటి హెచ్ఆర్ఏ కానీ సీసీఏ కానీ హైదరాబాద్ నుంచి రీలోకేట్ అయ్యి వచ్చినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కానీ అదే రకంగా కనింగ్ ఆఫ్ దేర్ లైఫ్ వారి జీవితాల సాయం సమయంలో ఉన్నటువంటి వారి యొక్క ఉసురు పోసుకోవద్దు వారికి ఈ రోజు ఉన్నటువంటి రాయితీని ఏమాత్రం తగ్గించే ప్రతిపాదన ఆర్థిక శాఖ అధికారులు చేసిన దాన్ని మీరు ఆమోదించొద్దని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి చెప్పాం. అదే రకంగా విలేజ్ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు మీరు మీరు క్రియేట్ చేసిన వ్యవస్థ 2 సంవత్సరాల్లో రెగ్యులైజ్ చేస్తామని చెప్పారు. ఈ రోజుకి రెగ్యులైజ్ చేయక వారి జీతభత్యాలు పెరగని పరిస్థితి ఉంది. దాని మీద కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మరి కోరడం జరిగింది. దాంతోపాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, వీరు యూనివర్సిటీలో పనిచేసేటువంటి ఉద్యోగులు, అలాగే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్లో ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ కూడా మాతో పాటు జీతభత్యాలు వేతన సవరణ జరగాల్సిన అవసరం ఉంది. గతంలో ప్రభుత్వాలు మాతో పాటు వారికి జీవోలు ఇవ్వకుండా కాలయాపన చేసి మళ్ళీ 1 సంవత్సరం పాటు వాళ్ళు సపరేట్గా తిరిగిన తర్వాత జీవోలు ఇచ్చే పరిస్థితి ఉండేది. అలా కాకుండా మొత్తం ఉద్యోగ వ్యవస్థ అందరికీ అప్లికబుల్ అయ్యేలాగా ఒకే జీవోని ఇవ్వాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది. ఫిట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు ఈ రేషనాలిటీని వారికి మా జస్టిఫికేషన్ వారికి చెప్తూనే గతంలో గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్ ఇచ్చింది, పక్కన తెలంగాణ 30% ఫిట్మెంట్ ఇచ్చింది. ఈ రెండిటి మధ్య అంతకమించి వాళ్ళకి గత ప్రభుత్వంలో వచ్చిన దానికి పక్క రాష్ట్రాలు ఇచ్చిన దానికంటే తక్కువ చేశారు మా ముఖ్యమంత్రి గారు. మాకు అనేటువంటి భావన ఉద్యోగుల్లో రాకుండా అంతకంటే మెరుగైనటువంటి ఫిట్మెంట్తో మీరు ఇవ్వాలని చెప్పి ఉద్యోగులందరూ కోరుకుంటున్నారనే విషయాన్ని మేము చెప్పాం. అలాగే ఇతర సంఘాలు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఫైనల్గా రాష్ట్రం యొక్క నాకు ఇవ్వాలనే ఉంది, చేయాలనే ఉంది, కానీ ఏదన్నా తీసుకున్న నిర్ణయం రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ప్రభావం చూపిస్తుంది కాబట్టి మరి వేరియేషన్ ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నటువంటి వాస్తవ పరిస్థితిని ఇగ్నోర్ చేయలేని పరిస్థితి కూడా ఒక పక్క కనిపిస్తుంది కాబట్టి మరోపక్క ఈ ఒమిక్రాన్ యొక్క ప్రభావం ఇప్పుడే ఆల్రెడీ వాళ్ళు 100,000 కేసులు వచ్చినాయని చెప్తున్నాను. రేపు డబుల్ అవుతుంది అంటున్నారు. ఈ దీని ప్రభావం ఇంకా ఎంత ఉంటుందో ఒక అంచనా కూడా అందట్లేదు అనేటువంటి పరిస్థితిని చెప్తూ మీరు కూడా కొంత తగ్గాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఉద్యోగ సంఘాన్ని కోరారు. అదే రకంగా ఆర్థిక శాఖ అధికారులు కొంత పెరగాల్సిన అవసరం ఉందని కూడా వారు అభిప్రాయపడ్డారు. మేము అందరం చెప్పినటువంటి ఈ విషయాలను వారు స్వయంగా నోట్ చేసుకుని ఇప్పుడే నేను మరలా ఆర్థిక శాఖ అధికారులతో ఈ విషయాలు మీరు చెప్పిన విషయాలని చర్చించి ఎంత మేరకు ఇవ్వడానికి అవకాశం ఉంటే అంత మెరుగ్గా మీకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువ కాలం టైం తీసుకోను, ఒక 2-3 రోజుల్లోనే ఒక అంతిమ నిర్ణయం తీసుకుందాం. మన అందరం కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలి, ప్రజలకి మేలు చేయాలని చెప్పి వారు మమ్మల్ని కోరడం జరిగింది. అందువల్ల మరి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి యొక్క చిత్తశుద్ధి, వారి ఏదో రకంగా ఉద్యోగులకి సాధ్యమైన మేలు చేయాలనేటువంటి వారి చిత్తశుద్ధి ఈనాడు వారి ఈ సమావేశంలో వారి మాటల్లో మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఈ ఇవాళ సమావేశం అయిపోయిన వెంటనే 1-2 రోజులు అన్నారు ముఖ్యమంత్రి గారు, 2 లేదా 3 రోజులు అన్నారు. ఈ 2-3 రోజుల్లోనే ఉద్యోగులకి ఒక మంచి పిఆర్సీ ప్రకటన ప్రభుత్వం చేస్తుందని మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం ఆశాభావంతో ఉంది. మరలా ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి గారు సమావేశం ఉంటుందనేటువంటి విషయం అయితే ఏమి వారు చెప్పలేదు. అలా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అయితే చాలా డీటెయిల్గా ఇవాళ చాలా లాంగ్ టైం మరి ఈ యాక్చువల్గా చెప్పాలంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో ఇంతసేపు సుదీర్ఘంగా ఉద్యోగ సంఘాల నేతలతో నేరుగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి విషయాన్ని మాట్లాడడం, వారు నోట్ చేసుకోవటం ఇది మొదటిసారి జరిగింది. ఈ రకమైన ఇంట్రాక్షను తప్పనిసరిగా మా ఉద్యోగుల యొక్క మేము సంఘాలుగా మా మధ్య సైద్ధాంతిక విభేదాలు లేకపోతే పోటీతత్వం ఉన్నప్పటికీ మొత్తంగా అందరం ఉద్యోగుల మనోభావాలని రిఫ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టి వారి వారి పరిధిలో వాళ్ళు ఆ ఉద్యోగుల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి నేరుగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నారు. ఇది ఒక మంచి పరిణామానికి దారితీస్తుందని నేను అభిప్రాయపడతాను. రాలేదు, ఫిట్మెంట్ ఇదే డిస్కషన్ జరిగింది, క్లారిటీ ఏం రాలేదు. వారు చెప్పింది ఏంటంటే ఆర్థిక శాఖ అధికారులు కొంత ఇంకా పెరగాలి వాళ్ళు చెప్తుంది కాకుండా మీరు కూడా మరి ఉన్న వాస్తవ పరిస్థితులు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి మీరు కూడా చూసి ఏదైనా ఇచ్చే అవకాశం ఉంటే ఇచ్చే వ్యక్తినే తప్ప నేను మ్యాగ్నానమస్గా ఉండే వాడినే తప్ప నేరో మైండెడ్గా ఉండేవాడిని కాదు. కాబట్టి మీరు కూడా కొంత వాస్తవిక దృక్పథంతో ఆలోచన చేసి కొంత తగ్గాలని చెప్పి మాకు కూడా సూచించారు. ఆర్థిక శాఖ అధికారులు ఇంకా పెరగాల్సిన అవసరం ఉందని వారికి సూచించారు. మేము అందరం చెప్పిన పాయింట్లతో మరల ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులతో వారు లోపల మళ్ళీ సమీక్ష కొనసాగిస్తూ ఉన్నారు.
ఉద్యోగ సంఘాలు 50% డిమాండ్ చేశారన్నది కరెక్ట్ కాదు. ఒక ఉద్యోగ సంఘం 55 తో మొదలెట్టింది, ఇవాల లోపల 27 చాలంది. 55 అని మీరు చెప్తున్న ఉద్యోగ సంఘం మేము మా సంఘం ఏనాడు చెప్పలా. అలాగే సెక్రటరీ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు 34% అని చెప్పారు. ఆయన మొదటి రోజు 34 అన్నారు, ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర 34 అనే చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న 55 అని చెప్పారన్న ఆయన చెప్పాడు అన్నమాట. లేదు, కేవలం వేతన సవరణ అంశం మాత్రమే పరిమితమైంది. నేనైతే అలా అంచనా వేయలేకపోతున్నానండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ధోరణి చూస్తే ఉద్యోగులను తృప్తిపరచాలనేటువంటి ధోరణి ఆద్యంతం ఆ గంటన్నర సమావేశంలో ప్రతిక్షణం ఆయన ముఖంలో కనిపించింది. మరోపక్క ఆర్థిక శాఖ అధికారులు ఎదురుకున్న పెద్ద స్క్రీన్లు రెండు పెట్టి దాని మీద వాళ్ళు చేసిన అంకెలు ప్రొజెక్షన్ చూస్తే ఆయన దానివైపు చూస్తున్నాడు, మా వైపు చూస్తున్నాడు. ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే నేను గమనించాను. సో స్టే వాట్ నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మరల ముఖ్యమంత్రి గారు ఏదో ఆర్థిక శాఖ అధికారిని కన్విన్స్ చేసి కొంత మెరుగైనటువంటి ఉద్యోగం తృప్తిపరిచే ప్రకటన చేయడం కోసం కసరత్తు చేస్తున్నట్టుగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. పెద్దగా పెద్ద వ్యత్యాసం ఉంటుందని నేను అనుకోవటం లేదు. పెద్ద వ్యత్యాసం గొప్ప మార్జిన్ డిఫరెన్స్ ఆఫ్ బిట్వీన్ ఫైనాన్స్ ఆఫీషియల్స్ అండ్ ది చీఫ్ మినిస్టర్ ఉంటుందని అనుకోవట్లేదు. బట్ ఏది ఏమైనా అన్ని సంఘాలు యునానిమస్గా చెప్పింది ఏంటంటే, ఇస్తున్న 27% పై మాట తప్ప దాని లోప్ మాట అనే ఆలోచన చేయొద్దు అనే విషయం మాత్రం అన్ని సంఘాలు ఏకగ్రీవంగా చెప్పాయి. అంటే సభ్యులు ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతున్నప్పుడు నాతో సహా కొంతమంది మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళ మాటల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని ప్రామిస్ చేశారు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ చేస్తా ఉన్నారు. వాటి మీద కూడా మీరు స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందని మేము మాట్లాడేటప్పుడు మా మాటల్లో ప్రస్తావించాం తప్ప వాటి మీద ముఖ్యమంత్రి గారు ఏమి స్పందించాల. ముఖ్యమంత్రి గారు స్పందన చెప్పిన దాంట్లో ఆ రెండు అంశాలు ఏమీ వారు కోట్ చేయాలి. ప్రస్తుతానికి పిఆర్సీకి మాత్రమే పరిమితమైనారు వారు. అసలు అంకె అనే ప్రస్తావన ప్రభుత్వం వైపు నుంచి ఇది ఫైనల్ ఈ అంకె అన్న మాట ఎవరు చెప్పలేదండి, అది ఉత్తమాట. మేము ఉద్యోగ సంఘం మాత్రం ఒక ఇండికేషన్ ఇచ్చాము, ఎలాగా పక్క తెలంగాణ ప్రభుత్వం 30% ఇప్పటికే ప్రకటించుంది అని ఒక పాజిటివ్ ఇండికేషన్ వాళ్ళకి అందించాం, ప్రభుత్వ అధికారులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ. వెంటనే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, తెలంగాణ ఆదాయ వనరులు చూస్తే దాదాపుగా 2,00,000 కోట్ల చిల్లర ఉంది, మన ఆదాయ వనరులు చూస్తే 1,00,000 చిల్లర ఉంది. అంటే 1,00,000 కోట్ల ఆదాయంలోనే తేడా ఉంది, తెలంగాణతో మీరు పోల్చారా అని అనడంతో కొంచెం ఆ 30 సంఖ్య దగ్గర అటు ఇటు అవుతుంది అనేటువంటి అంచనాలో మేము ఉన్నాం. అంతే, మేము ఇండికేషన్ ఇచ్చాము ఆయనకి, ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ 30 సార్ని. అంత మీరు అడగొద్దు తెలంగాణ ఆదాయ వనరులు వేరు అని అంటే కొంచెం అటు ఇటుగా ముళ్ళు కదులుతుందనే ఉద్దేశం. ఏది ఏమన్నా దిస్ ఆర్ ఆల్ అసంప్షన్స్. వారి మాటలను దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఏర్పరచుకున్న అభిప్రాయాలు అసంప్షన్స్ తప్ప వారి నోటి గుండా కానీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీ గారి నోటి గుండా కానీ ఒక పర్సంటేజ్ అంకె అనేది అయితే ప్రస్తావన ఇవాళ రాలేదు. ఆ మాట స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు కూడా, ఇవాళ నేను ఒక అంకెని చెప్పి చెప్పదలుచుకోలేదు మీ, ఎందుకంటే ఆర్థిక శాఖ వాళ్ళు ఇచ్చిన చెప్తున్న ప్రజెంటేషన్కి నాకు ఇప్పటిదాకా సమావేశంలో చెప్పిన దానికి మీరందరూ చెప్తున్న మీ కోరిక మధ్య వైడ్ గ్యాప్ ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఒక అంకె ప్రకటన చేయదలుచుకోలేదు. మరలా మీ అందరూ చెప్పిన దాని మీద వాళ్ళతో మాట్లాడి ఎంత మేరకు వాళ్ళని ఇంకా పైకి తీసుకురాగలను నేను ప్రయత్నిస్తాను, మీరు ఎంత మేరకు తగ్గలుగుతారు మీరు కూడా ఆలోచించండి అని చెప్పాను. థ్యాంక్ యూ.